पूरे आशय साल दर्शन नारायण गुरु के लिया अलक्षस्ती को हम ये रोकना होता क्योंकि वैसे उद्यम निर्माण कोसम ऐक्य वेदिक रूपొందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరినే ఈరోజు ఇన్వైట్ చేయడం లాస్ట్ 1.5 ఇయర్ కానీ ఒక బీఎస్సీ చైతన్య దాదాపు వీటందరికీలో వయసు కులం వాళ్ళకి తిప్పడం జరిగింది తమ్ముడు అకారంలో రావడం వెళ్ళగా దాన్ని అందరంగా ఆపేసి తర్వాత మొదలు పెట్టాలని మనం సైలెంట్ కావడం వయసు కొంత కరోనా తగ్గిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఈపీసీ ఉద్యమాన్ని విస్తరించడానికి దీన్ని ఉత్తున తీసుకురావడానికి ఒక ఐక్య కార్యాచరణ చేసుకుందామనే ఉద్దేశంతో వేరు వేరు గ్రూపులుగా ఉన్నటువంటి మన బీసీ లీడర్స్ను కలిసి అనాథం అంతా కలిసి ఒక వేదిక మీదకి వచ్చేద్దాము ఒక మహా ఉద్యమాన్ని నిర్మిద్దాము ఎంతో కాలంగా బీసీలకు సొంత పార్టీ వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఎన్నో కళలు కన్నాం ఆ మన కళ ఇంతవరకు నెరవేరలేదు సరే ఆ పని ఎందుకు మనమే ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో దానికి నాంది ప్రస్తావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 54%. 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి మన అసెంబ్లీలో మనకు వాస్తవంగా ఒక 65 ఎమ్మెల్యే సీట్లు రావాలి. కానీ దయనీయ పరిస్థితి ఎంత అంటే 19 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే బీసీలు. అదే అగ్రవర్ణాల పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ జనాభా 7%. 7% ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు 60%. అంటే వాళ్ళు వాస్తవంగా దక్కాల్సింది 8 మాత్రమే. అది ఓవర్ అండ్ ఎబో వాళ్ళు 42 ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర ఉన్నాయి. 42 52. ఈ 52లో మనకు బీసీలకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు మనకు 65 రావాలంటే 19 ఉన్నాయి కాబట్టి మనకు 45 రావాలి. అంటే మనం 45 అగ్రవర్ణాల దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే రాజ్యాధికారం ఏ కులాల చేతుల్లో ఉంటుందో ఆ కులాలే చైతన్యం ఉంది. ఆ కులాల దగ్గరనే మొత్తం సంపద కేంద్రీకృతం అవుతుంది. మనం ఈరోజు రెడ్లను చూస్తున్నాం, సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అటు తర్వాత కమ్మలు ఇంటరామరావు వచ్చిన తర్వాత కమ్మల ఆధిపత్యం వచ్చేసింది. తర్వాత ఈరోజు మీడియా చూస్తే మీడియా సర్వం కమ్మల చేతుల్లోనే ఉంది. ఒక్క మీడియా మాత్రం ఎస్సీల చేతుల్లో ఉంది, V6. మరి ఈ పరిస్థితుల్లో సకల సఫలు అంటే మైనింగ్, నువ్వు ఏ గను చూసినా ఏది చూసినా అన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. ఇక రిజర్వేషన్ల పరిస్థితికి వచ్చినప్పుడు మాకు 54% రిజర్వేషన్ కావాలి. రాష్ట్రంలో మనకు 25% ఇస్తున్నారు, కేంద్రంలో 27% అయినా కూడా ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ అనేవి ఇంకా అమలు కావాలి. ఈ రాష్ట్రంలో 7% అగ్రవర్ణాల జనాభా ఉంటే 10% ఈబీసీ పేరుతో రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నారు. అంటే వాళ్ళు ఉన్నదానికంటే ఒక 50% ఎక్కువనే పోతుంది. మనం ఉన్నదానికంటే 60% తక్కువగా రిజర్వేషన్ ఇస్తుంది. ఇంకా ఓపెన్ కాంపిటీషన్లో కూడా వాళ్ళే అగ్రవర్ణాలే. మిగతా 50% కోటా వాళ్ళదే. ఈరోజు స్కూళ్ళని తీసేస్తున్నారు, ప్రభుత్వ విద్యా విధానాన్ని చిన్నతనం చేసేస్తూ ప్రభుత్వ బలం మూసేస్తున్నారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నారు. అంటే మనకు విద్య అనేది చాలా ఖరీదుగా చేసేస్తున్నారు. ఒక ఎల్కేజీ స్టూడెంట్కు ఈరోజు ఛార్జ్ చేస్తున్నటువంటి డబ్బులు 50,000, మినిమంగా 50,000, మ్యాక్సిమం 3 లక్షల వరకు ఉంది ప్రయాణం. ఈ పరిస్థితుల్లో మన ఆదాయమే 3 లక్షలు లేదు. ఒక పిల్లవాడికి 3 లక్షలు ఎక్కడి నుంచి చదివించుకుంటే మనం చదివించుకునేటువంటి దీనస్థితిలో బీసీలు ఉన్నారు. వైద్యం కూడా చాలా ఖరీదైపోయింది. వైద్యం హాస్పిటల్కి పోతే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. అవసరం లేకున్నా కూడా అనవసరమైన టెస్టులను రాసేసి మనల్ని పీచి పిప్పి చేస్తుంది. ఇక్కడ మనం ఏజీ హాస్పిటల్ ఉంది, మొన్నటి వరకు ఆ హాస్పిటల్ను దివాలా చేసే పరిస్థితి. కరోనా దెబ్బతోని 2,500 కోట్ల రూపాయలు అప్పు తీరిపోయిందట వాళ్ళ పనిచేసే డాక్టర్ చెప్తున్నారు. అంటే వాళ్ళు హాస్పిటల్
హాస్పిటల్ను అమ్మేసే పరిస్థితి నుంచి కరోనా మూలంగా 2,500 కోట్ల అప్పు తీసేసిందంటే కరోనా ఎవరికి లాభం చేస్తుంది? హాస్పిటల్కి లాభం చేస్తుంది, విద్యా సంస్థలకు. ఇంతకుముందు జీతాలు చేసుకుంటే టీచర్లు పెంచాలో చెప్పేది, అదేం లేదు. ఒకళ్ళు ఇద్దరు పెట్టేసి ఆన్లైన్ ద్వారా చేసేస్తున్నారు, వాళ్ళకు కూడా ఫీజులేం తగ్గలేదు. మరి ఈ పరిస్థితుల్లో రాజ్యాధికారమే మనకు శరణ్యం. రాజ్యాధికారం లేని కులాలు అంతరించిపోతాయనేది అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దామనేది. ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలకు ఏం కుదవలేదు, కానీ ఒక దయనీయ పరిస్థితి. ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట మెజారిటీ అన్నీ అని చెప్పట్లే, మెజారిటీ 90% బీసీ సంఘాలు అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతున్నాయి. వాళ్ళ ప్రయోజనాల కోసమే ఇవి పనిచేస్తున్నాయి. వాళ్ళకు చెంచాగిరి చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వ్యక్తిగతంగా ఆ సంఘ నాయకులు బాగుపడటం కోసమే పనిచేస్తుంది. దీన్ని మనం రూపుమాపుదాం. ఒక మహా ఉద్యమాన్ని నిర్మించి అతి త్వరలో ఒక పొలిటికల్ పార్టీని, బీసీల సొంత పొలిటికల్ రాజకీయ పార్టీని మనం నిర్మించుకుందాం. మనకు కావలసినటువంటి 72 ఎమ్మెల్యే సీట్లను మనం గెలిపించుకోవడానికి శ్రీకారం చుడదాం. ఈ 72 ఎమ్మెల్యే సీట్లను కూడా మనకు 120 కులాలు ఉన్నాయి. ఈ 120 కులాలలో ఎవరి జనాభా ఏ తమాష ప్రకారంగా ఉందో ఆ తమాష ప్రకారంగా మనం ఎమ్మెల్యే సీట్లను అలకెట్టించుకుందాం, కేటాయించుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఒక కులానికి ఒక కులం దోపిడీ చేసే పరిస్థితి మనం ఇక్కడ ఉండకూడదు. 10% ఉంది అంటే 10% ఎన్ని సీట్లు వస్తాయని, 1% జనాభా ఉంటే వాళ్ళకి ఎన్ని వస్తాయని. ఒకవేళ ఈరోజు మనకు కొన్ని సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళ జనాభా నామమాత్రంగా ఉంది, ఆ నామమాత్రంగా ఉన్నప్పుడు వాళ్ళు పూర్తి చేసి కనీసం నామినేషన్ ఫీజు కూడా కట్టలేని స్థితి, ఆర్థిక పరిస్థితి బాగలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేద్దాం, ఎంఎస్సీ సీట్లు ఉన్నాయి, అలాంటి నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళను అకామిడేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరికి నష్టం జరగనటువంటి ఒక సమగ్రమైన నిర్మాణంతో మన సరి అయిన టైంలో ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకుందామనే ఉద్దేశంతో ఈ పొలిటికల్ పార్టీ ఏర్పాటుకే ఈరోజు నాంది ఏర్పాటు చేయడం జరిగింది, అయితే గతంలో జరిగినటువంటి 2-3 మీటింగ్లో ఏం పేరు పెట్టాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అనేది కూడా ఒక చర్చ వచ్చేసింది. బీసీ ఆల్రెడీ గతంలో ఒక మనకు బీసీ పొలిటికల్ జాబ్, మనకు సమాజంలో అనేకమైనటువంటి బీసీ ఉద్యమ సంస్థలు ఉన్నాయి, అన్ని సామాజిక సంస్థలుగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకు ఒక రాజకీయ రూపాంతరంగా ముందుకు వచ్చేటటువంటి ఒక రాజకీయ నిర్మాణం కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుందామని, బీసీ పొలిటికల్ జాగని పెడదామని నిన్న ఒకసారి మనం ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. అది ఆల్రెడీ మనకు డిస్కషన్ కూడా అయిపోయింది. ఇంకొకటి జైబీసీ, ఈ బీసీ ఉద్యమానికి జైబీసీ, మనకు బీజేపీ వాళ్ళు ఏమంటారు జై శ్రీరామ్ అంటున్నారు, లేకపోతే జై పూలే అంటున్నారు. ఈ విధంగా మనం దీన్ని జైబీసీ అని మనం ఎందుకు అనుకోకూడదు. అనేక కులాలుగా మనం విభజింపబడ్డ ఈ పరిస్థితుల్లో మనంతా ఒక కులంగా మనం రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. ఒక వర్గంగా ఎవరు అంటే బీసీ అని చెప్పుకునే పరిస్థితి రావాలి. నేను సాలి కుమారి కమ్మరి అని చెప్పుకునేటట్టు బీసీ అవసరమైతే బీసీ పక్కన జైబీసీ యాడ్ చేసేసుకుందాం. వెంకన్న ఉన్నాడు, వెంకన్న జైబీసీ, రెడ్డి ఉన్నాడు, రావు ఉన్నాడు, శర్మ ఉన్నాడు, వాళ్ళకి అది పెట్టుకుంటేనే ఒక ఐడెంటిఫికేషన్, వెంటనే వాడు గుర్తింపు ఉంటుంది, దగ్గర తీసుకొని వాడు ఒకటైపోతాడు. మరి మనం ఒకటి కావడానికి మనకు పక్కన ఏం లేదు. ఇక పెట్టుకుంటే గౌడని పెట్టుకుంటున్నాడు, లేకపోతే గుజరాదని కొంతమంది పెట్టుకుంటున్నాడు. అది కూడా సమగ్రమైన రూపంగా కనిపిస్తలేదు. ఏకీకరణ జరగదు, బీసీల ఏకీకరణ. దానికి ఒక జేబీసీ అన్న ఏదో మనం పెట్టుకొని దాని ప్రచారంలో చేస్తే రాబోయే యూత్ కూడా దాన్ని అనుసరించే పరిస్థితి వస్తుంది. అంటే మనకు ఒక ఐక్యమైన భావం రావాలి. మనం అనేది ఇతడు తెలవాలి, పోతుంటే పేరు చెప్పగానే ఆహా ఇప్పుడు మనోడు అని తెలవాలి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా చూశాను, 37 పది
అవచ్చే రెడ్డి ఆఫీసర్లో లేకపోతే బ్రాహ్మణ ఆఫీసర్లో శర్మో రావో ఏదో ఉండడం ఏమంటే తెలిసిపోతుంది. ఆడ ఎవరుంటే సబార్డినేట్స్ ఎవడున్నా కూడా వీడు వాడు ఒకటే అని చెప్పి పనులు చేసుకుంటారు. మళ్ళీ ఎవరు గుర్తించదు మన కులవాడు పక్కనలో కూడా మన కులవానిలో వాటి కులం అని అలాంటి పరిస్థితి నుంచి మనం వచ్చినాం. దీన్ని కొంత మనం ఆలోచించి ఏ విధంగా ముందు ప్రజలకు పోదామనేది ప్లానింగ్ చేద్దాం. అదేవిధంగా బీసీ పొలిటికల్ జాక్ అంటున్నాం. గతంలో తెలంగాణ పొలిటికల్ జాక్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఏ పార్టీ అయినా కూడా అక్కడ కూర్చొని తెలంగాణ బాబు తెలంగాణ ఏర్పాటు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం మనం పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నా ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా మనం ఈ బీసీ పొలిటికల్ జాక్లో కలిసి పనిచేయడానికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా ఈ బీసీ పొలిటికల్ జాక్ ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి నిర్మాణం, ఈ నిర్మాణాన్ని ఒక 9 అంశాలుగా మనం ఏర్పాటు చేస్తున్నాం. బీసీ ఉద్యమం అనేది మన తెలంగాణకే దీన్ని పరిమితం చేయకూడదు. పక్కన తెలుగు రాష్ట్రం ఉంది, ఇక్కడక్కడ భౌగోళిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు అని ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఒక జాతీయ స్థాయి ఫ్యూచర్లో దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకుపోయే విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేసుకుందాం. దీనికి ఒక ఈ జాతీయ కమిటీకి ఒక పోలిట్ బ్యూరో మేధావులతో ఒక పోలిట్ బ్యూరోని ఏర్పాటు చేసుకుందాం. ప్రొఫెసర్స్ ఉన్నారు, పెద్ద మేధావులు ఉన్నారు, వీళ్ళను ఆ పొలిటికల్ బ్యూరోలో మనం యాడ్ చేద్దాం. అది 2వ స్ట్రక్చర్. 3వ స్ట్రక్చరు మనకు అనేకమైనటువంటి కులాలు అనేకమైన బీసీ ఆర్గనైజేషన్స్ కుల సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆ ఒక స్టీరింగ్ కమిటీ బీసీ కులాల స్టీరింగ్ కమిటీ లాగా దీన్ని ఒకటి ఏర్పాటు చేసి అన్ని కులాలకు కన్వీనర్స్ ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వాళ్ళందరినీ కన్వీనర్స్గా మనం ఇక్కడ తీసుకుందాం. ఎందుకంటే ఎవరికి తక్కువ ఎక్కువ అనే భావన లేకుండా ఒక స్టీరింగ్ కమిటీ. ఇది 3వ నిర్మాణం. 4వది ఏంటంటే ఒక స్టేట్ కమిటీ. స్టేట్ కమిటీ తర్వాత మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే 33 జిల్లాలు చేశారు. ఈ 33 జిల్లాలు ఒక క్రమ పద్ధతిలో లేవు. ఏ ఒక నియోజకవర్గం